సింపుల్ లాజిక్ అది. ఇక ఎప్పుడు చెప్పేది మరలా చెప్తా, 2 × 2 అనుకుంటే ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుంది ఇందులో, అది కూడా తెలియకపోతే అంతే సంగతి. ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇందులోకి 4 ఎట్లా వచ్చింది? ఇందులోకి 4 ఎట్లా వచ్చింది? సెల్ ఫోన్ గొప్పతనం కాదు, దీన్ని తయారు చేసిన వాళ్ళు 4 ఉంది. దీన్ని తయారు చేసింది నేనైతే, 4 అనే సంఖ్య ముందులో 4 ఉంది. దాన్ని క్రియేషన్ చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చి దానిలోకి 4 అనే ఒక క్రమాన్ని చొప్పించా. ఇది సింపుల్ లాజిక్. ఇది ఎంత క్లాసిక్ ఎగ్జాంపులో. ఈరోజు క్రమం అనేది ఒకటి కనబడుతుందంటే ఈ క్రమాన్ని పెట్టినోడు కూడా ఎవరో ఉన్నాడు, అతనే క్రియేటర్. ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వచ్చేస్తాడు, గుడ్ మార్నింగ్ అని నువ్వు చెబుతాను రాడాయన, నువ్వు చెప్పకపోయినా వస్తాడు. వస్తాడు, పనిని జరిగిస్తాడు, మరలా ముగించుకుంటాడు. వస్తాడు, ఎడతెరుపు లేకుండా తరమ వెంబడ తరమ గతించిపోతుంది, కానీ భూమి ఎల్లకాలం అట్లే ఉంటుంది, కానీ ప్రకృతిలో క్రమం మారట్లేదు అన్నాడు ప్రసంగి. అంటే దీని వెనక ఎవరున్నారయ్యా అంటే ప్రసంగి అంటాడు ప్రస్తావన చేస్తూ, దేవుడు వాన పడుతున్నప్పుడు అంటే రచయిత అంటున్నాడు, దేవునికి స్తుతులు చెప్పవయ్యా. ఎందుకంటే వర్షం కురుస్తుందంటే గుర్తుపెట్టుకో, అది దేవుడు నీ ద్వారా స్తుతులు పొందాలని కురిపిస్తున్నాడు. బాగా వర్షం పడుతుంది అనుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ ప్రేమకి ఇది రూపమా అనుకోవాలి. మనకు ఆయన ప్రేమ గుర్తురాదు, సాంగ్ గుర్తొస్తుంది. ఏం సాంగ్? నేను మారకముందు అన్నా, నేను 4 గుర్తొచ్చానా, 3 పట్టించుకోలేదు నన్ను అంటావా. ఇంకా విచిత్రం ఏంటి చెప్పినా, ఇది యంగ్స్టర్స్ గుర్తు వస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బజ్జీలు వేసుకుంటే బాగుంటుందండి ఈ టైంలో, వేడివేడిగా పకోడి. నీ మొహం తగలట్టంట దేవుడు, నా ప్రేమను గుర్తించాలని నేను ఇంత వండర్ చేస్తుంటే, నీ ఊహల కందంద నేను జరిగిస్తుంటే, దీని ఆశ్చర్యంతో చూసి దేవా నీకు స్తుతులయ్యా అని నీ నోటంట ఆయన వినాలనుకుంటుంటే, మన నోట ఆయన వినాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంటే, మన నోటండి వచ్చే మాటలు ఏంటి? పాటలు, బజ్జీలు, పొగోడి. ఏమనాలి దేవుడు? నువ్వు వేస్ట్, ఈ భూమి మీద నువ్వు ఉండి వేస్ట్. గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాంసం కూర ఏదో వండుకున్న తర్వాత, బాగా తిన్న తర్వాత నాకు తృప్తి అబ్బా అన్న ఫీలింగ్ రావడానికి కారణం ఎవరో చెప్పనా? ఆ వంట చేసింది కాదు, ఆ మాంసం కొట్టాడు కాదు, తెచ్చినాడు కాదు, మరి ఆ ఫీల్ రప్పించాడు చూసావు, నీకు తృప్తి. దేవుడు నాకు తృప్తి, ఒక ఫీల్ నాకంటూ ఒక నాకు ఒక తృప్తి తీరుతుందంటే, నేను తిన్న తర్వాత ఆహారాన్ని తృప్తిగా తిని ఓ అని నేను అంటున్నానంటే, ఆ ఫీల్ ఇచ్చేది ఎవరనుకుంటున్నావు? దేవుడు. అప్పుడు నువ్వు చెప్పాలి, ఎంత మంచి ఆహారం ఇచ్చావయ్యా. దేవుడే పోషిస్తున్నాయంట, నాకు మంచి ఆహారం పెడుతున్నావు, నా పిల్లలను చూస్తున్నావు, నాకంటే ఒక ఉద్యోగం ఇస్తున్నావు, నాకంటే ఒక లైఫ్ ఇస్తున్నావు, నాకంటే భార్యనిచ్చి ఇవన్నీ ఇస్తున్నావు కదా, ఎందుకు అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, నా వాక్యాన్ని చదువుకుంటారు. ఈ కీర్తన బట్టి ఈరోజు మనల్ని అడుగుతున్నది ఏంటో చెప్పినా దేవుడు, మీ కళ్ళ ముందు బైబిల్ ఉన్నా, మీరు బైబిల్ సమయంలో ఒళ్ళు బద్ధకం చూపిస్తే దేవుడు అంటున్నాడు, నీ సైకిల్ ఎలా అయితే తిరిగిందో మళ్ళీ అలా రివర్స్లో వస్తుంది. నువ్వు ఎలా దీవింపబడుతూ వెళ్ళో, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు మంచి లైఫ్ ఇచ్చాడు, నీకంటూ ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు మళ్ళీ కష్టాల నుంచి లేపు నిన్ను నిలబెట్టాడు, ఇవన్నీ చేసి నేను ఎందుకు చేశాడంటే, ఈ సైకిల్ అంతా తిరుగుతున్నది నువ్వు వాక్యం దగ్గర ల్యాండ్ అవ్వడా. నువ్వే మాత్రం వాక్యాన్ని పక్కన పెట్టావా, మళ్ళీ కథ మొదటికి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు బయటికి వెళ్ళిన వారు మళ్ళీ ఇంటికి వస్తున్నారా? రావట్లా. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూడండి, ఎంతమంది హాస్పిటల్ బట్టలు ఆ బెడ్ మీద విగత జీవులుగా కొట్టిమిట్టాడిపోతున్నారు చూడండి, వాళ్ళకి లేని లైఫ్ ఈరోజు నీకు. ఈరోజు ఎంతోమంది బయటికి వెళ్ళి ఇంటికి రాలేదు, నువ్వు రోజు ఈ బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నావు. నువ్వేం చేయాలి? దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరికి లేని ఆరోగ్యం నీకు ఇచ్చాడు, నువ్వు దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరికి లేని సమాధానం నీకు ఇచ్చాడు, దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతోమంది శాంతి సమాధానం లేక కుటుంబాలు రోడ్డుకి ఇచ్చి మీద రోడ్డు మీద పడుతున్నారు. ఈరోజు నీ ఫ్యామిలీ బాగుందా? దేవునికి కృతజ్ఞత చెప్పాలి. నీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు చెప్పనా? ఎంప్లాయీస్ ఉంటాయి కనుక, నాకు నాకు కూడా ఉద్యోగంలో అలసిపోయి వస్తాను కాదు. మంచిగా ఉద్యోగం చేసుకో, చక్కగా శాలరీ తెచ్చుకో, బైబిల్ చదువుకో, అది దేవుని ఉద్దేశం. నువ్వు సీరియస్గా దాని కొరకు ఏం ఆలోచించుకో,
నువ్వు నీకు కావాల్సిన ద్రవ్యం కొరకు నువ్వెక్కడ ఫీల్ అవుతావేమో అని నీకంటూ నాకంటూ ఒక జాబ్ వేసాడు దేవుడు. ఏ అధికారము దేవుణ్ణి బట్టే వచ్చింది, ఏ అధికారమైనా ఆయన సంకల్పం లేకుండా రాలేదు. అది చిన్నదైనా పెద్దదైనా, మనకి ఈరోజు ఉద్యోగం ఉందంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చావయ్యా అంటే నువ్వే సండే మండే అలా ఈ గిండిగల్లో వస్తాను కాదు, మరి బైబిల్ చదువుకుంటామని మన మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే జరగబోయే మేలు మీద ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆల్రెడీ చాలా మేలులు చేస్తేనే ఇక్కడి వరకు వచ్చాం. ఆ మేలుకి ఇప్పుడు తగినట్టుగా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఎవ్రీడే మీ కుటుంబాల్లో దేవుని ప్రస్తావన జరగాలి. ప్రతిరోజు మీ లైఫ్లో దేవుని వచ్చిన ఆలోచనలు లెగుస్తూనే ఉండాలి. ప్రతిరోజు మీ లైఫ్లో థ్యాంక్స్ మై లార్డ్, ఆ కృతజ్ఞత ఉండాలి. అందుకే యెహోవాను స్తుతించుట మంచిది. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. క్రొత్త నిబంధన భాష్యం భవిష్యత్తు ఏమని చెప్తున్నాడు చూడండి, నా గుండె చెదిరిపోయింది, నాకు స్వస్థత లేకుండా ఉంది, పాపంలో విలవెల్లాడిపోతుంటే నాకు ఇచ్చిన స్వస్థత ఏంటో తెలుసా? క్రీస్తు. నాకు వచ్చిన నా జబ్బుకి ఇరుగుడుగా ఏం జరిగిందయ్యా అంటే నా రోగానికి నా జాడ్యానికి యేసుక్రీస్తు గాయములు పొందాడు, అలా నాకు స్వస్థత వచ్చింది. క్రీస్తుని బట్టి ఎల్లప్పుడూ నేను దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది చాలా మంచిది. నా జీవితంలో జరుగుతున్న అనేక వాగ్దానాల నెరవేర్పుకు దేవునికి వందనాలు తెలియచేయాలి. నా ఆత్మస్వస్థతకి, నా పాప నివారణకి క్రీస్తు చేసిన త్యాగమును బట్టి ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. నిజమే కదా, నాకు స్వస్థత రావాలి అంటే ఆయన గాయాలు పొందాడు, నేను ఆరోగ్యంగా ఉండాలని ఆయన అనారోగ్యానికి గురయ్యాడు, ఆయన బలయ్యి నన్ను జీవింపజేశాడు. ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తునందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట.